हाय फ्रेंड्स मीरु चूस्तुन्नारु टेक्वे तेलुगु एडिट्स ई रोज मनं वाट्सएप लो अदिरिपोये स्टेटस वीडियो एला तयार चेयालो नेर्चुकुंदां फ्रेंड्स मी कोसम आ वीडियो प्रीव्यू अयिते प्ले चेस्तुन्नानु चूडंडि फ्रेंड्स चूसारुगा फ्रेंड्स इलांटि मरिन्नि वीडियोस कोसम మీరు మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేశాక బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఒక చిన్న ట్రిబ్యూట్ ఫ్రెండ్స్, వీ హ్యావ్ టు బీ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీ పోలీస్ మ్యాన్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ ది టైమ్ ఆఫ్ కరోనా. సో ఎవ్రీ వన్ స్టే హోమ్, స్టే సేఫ్ అండ్ బీ ఏ రెస్పాన్సిబుల్ సిటిజన్. ఇంకెందుకు ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఎవ్రీ టైం చేసినట్టే మనం వీడియో ఆస్పెక్ట్ రేషియో అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. దాన్ని నేను 16:9 ఆస్పెక్ట్ రేషియోని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో మనం రేషియోని సెలెక్ట్ చేసుకోగానే మీడియా బ్రౌజర్ అనేది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఆ మీడియా బ్రౌజర్లో డిఫరెంట్ ఫోల్డర్స్ ఉంటాయి అండ్ మీకు కావాల్సింది ఏదైతే అది సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే బ్యాక్గ్రౌండ్లో ఉన్న బ్లాక్ కలర్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. అండ్ మనం ఈరోజు క్రియేట్ చేసేది వాట్సాప్ స్టేటస్ కాబట్టి సో ఐఎమ్ డ్రాగింగ్ ఇట్ అప్ టు అంటే 30 సెకండ్స్ వరకు నిన్ను ఆ బ్యాక్గ్రౌండ్ అయితే డ్రాగ్ చేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి, మనం ఆ యెల్లో కలర్ ఎండ్లో పట్టుకుంటే మనం దాన్ని డ్రాగ్ చేసి ఫ్రెండ్స్ నేను అప్ టు 30 సెకండ్స్ వరకు అయితే డ్రాగ్ చేశాను. ఓకేనా ఫ్రెండ్స్, డ్రాగ్ చేశాక మనం వీడియోని ఎడిట్ చేయడానికి మనకి ఏ ప్లేయర్స్ అని ఉంటాయి ఫ్రెండ్స్, ఏవిఈఈ అని ఏ ప్లేయర్స్ ఉంటాయి ఫ్రెండ్స్, ఆ ప్లేయర్స్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నా దగ్గర అయితే ఆల్రెడీ ఏ ప్లేయర్ ఉంది. సో దాన్ని మీడియా లేయర్స్లోకి వెళ్ళి మీడియాలోంచి ఆ ఏ ప్లేయర్స్ని అయితే నేను యాడ్ చేసిన ఫ్రెండ్స్. చూడండి, నేను ఏ ప్లేయర్ని అయితే యాడ్ చేశాను ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా ఏ ప్లేయర్స్ అనేవి ఉంటాయి, మీకు యూట్యూబ్లో చాలా దొరుకుతాయి. నేను వీలైతే డిస్క్రిప్షన్లో పెట్టాక ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఈ యూ ప్లేయర్ని మనం యాడ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ యాడ్ చేస్తే మనకి యూ ప్లేయర్ అనేది ఇట్లా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం ఏ వీడియో అయితే చేయాలనుకుంటున్నానో ఆ వీడియో ఫోటో అనేది యాడ్ చేయాలి ఫ్రెండ్స్. సేమ్ మళ్ళీ లేయర్స్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి నేను ఆ పిక్చర్ అనేది అయితే సెలెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, నేను ఈ పిక్ అయితే సెలెక్ట్ చేశాను ఫ్రెండ్స్. నేను చూపించాక స్టార్టింగ్ నేను ఈ పిక్చర్ని సెలెక్ట్ చేశాను ఫ్రెండ్స్. ఈ పిక్చర్ని సెలెక్ట్ చేసి దాన్ని స్క్వేర్ షేప్లో అయితే క్రాప్ చేసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, రౌండెడ్ స్క్వేర్ షేప్లో అయితే నేను క్రాప్ చేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ విధంగా స్క్వేర్ షేప్లో మనం క్రాప్ చేసుకొని క్రాప్ చేసాక దాన్ని ఆ మధ్యలో ఫిట్ అయ్యే విధంగా డ్రాగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, నేను డ్రాగ్ చేసినట్టు డ్రాగ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా డ్రాగ్ చేసుకొని నెక్స్ట్ బ్లెండింగ్ ఆప్షన్స్లోకి వెళ్ళి స్క్రీన్ అనే బ్లెండ్ ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. స్క్రీన్ అనే బ్లెండ్ ఆప్షన్ క్లిక్ చేస్తే మనకనేది మన ఈ ప్లేయర్లోకి ఈ ఫోటో అనేది ఇమిట్ అవుతుంది ఫ్రెండ్స్ ఆ విధంగా. అండ్ నెక్స్ట్ క్రాపింగ్లోకి వెళ్ళి మనం ఫెదర్ అనే ఆప్షన్ని ఫుల్ అప్ టు లాస్ట్ వరకు డ్రాగ్ చేసుకుంటే మనకి ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడ్డాక అనేది ఆ పిక్చర్ అనేది చూడ్డాక అయితే బాగుంటుంది. ఈ విధంగా చూసారుగా ఫ్రెండ్స్, నేను ఆ విధంగా డ్రాగ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఈ పిక్చర్ని కూడా లాస్ట్ వరకు అయితే డ్రాగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. 30 సెకండ్స్ వరకు నేను డ్రాగ్ చేశాను. చూసారుగా ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ నేను ఇంకో పిక్చర్ని ఈ ఫోటో బ్యాక్ సైడ్ అయితే యాడ్ చేయాలనుకుంటున్నాను. సో మీడియా లేయర్కి వెళ్ళి ఈ పిక్చర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. పిక్చర్ సెలెక్ట్ చేసి జూమ్ అయితే చేశాను ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా జూమ్ చేసి జూమ్ చేశాక పైన 3 డాట్స్లోకి వెళ్ళి సెండ్ బ్యాక్వర్డ్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా ఫ్రెండ్స్. చూడండి, సెండ్ బ్యాక్వర్డ్, ఈ విధంగా సెండ్ బ్యాక్వర్డ్ అని క్లిక్ చేస్తే మనం ఒక పిక్చర్ బ్యాక్ సైడ్కి అయితే వెళ్తాం ఫ్రెండ్స్. సో నేను ఫస్ట్ ప్లే చేసిన పిక్చర్ వెనక్కి అయితే ఈ పిక్చర్ వెళ్ళండి. నెక్స్ట్ దీన్ని కూడా సేమ్ స్క్రీన్ అనే బ్లెండ్ చేసా ఫ్రెండ్స్. బ్లెండ్ చేశాక దాని యొక్క అపాక్సిటీ కూడా తగ్గించాను. అపాక్సిటీ తగ్గించా ఫ్రెండ్స్, చూసారుగా. అండ్ నెక్స్ట్ ఈ పిక్చర్ని కూడా మనం అప్ టు ఎండ్ వరకు అంటే 30 సెకండ్స్ వరకు అయితే డ్రాగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. డ్రాగ్ చేశాక మనకి ఫుల్ వీడియో అయితే ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇప్పుడు మనం వీడియోకి ఆడియో అయితే యాడ్ చేయాలి ఫ్రెండ్స్. సో నేను ఈ వీడియోకి రంగ్దే
अने आडियो ऐडें फ्रेंड्स नेम सर्चु अड़ रईट सैड लटर्स क्लिक सर्चे फ्रेंड्स नीन आ सांगे ऐडना आ प्लस सिंबल में क्लिक सांग ऐडी नैक्स्ट नावास वरक नीन आ सांग ऐडना फ्रेंड्स चूँगी कावे प्रिव्यू चूस फ्रेंड्स आ प्ले बटन में क्लिक ओके फ्रेंड्स नावास वरक सांग ऐडकान सो दाँ अडस्टे चुस्कान फ्रेंड्स इपू अडस्ट नैक्स्ट इन ना सांग अडजस्ट फ्रेंड्स नीन दिन प्ले चुना ओके फ्रेंड्स चूसर का फ्रेंड्स सांग ऐडी अंड मैं वीडियो इज आलमोस्ट रेडी एडिटिंग कावाले मंची टेक्स्ट ऐडको फ्रेंड्स नीन क्यूट लव अने टेक्स्ट ऐडना फ्रेंड्स चूँगी मेरे टेक्स्ट टेक्स्ट ऐडु अंडर कावे आ एरर्स मैं ड्राग जैसे टेक्स्ट एक्सटेंड अंड एंगुलर टाइप फ्रेंड्स दाँ क्ली ऐंगल चेंज नेक्स्ट ये आपशन मन फॉन्ट चेंज अंड कलर की वेल्ली कलर चेंज अंड नेनु टेक्स्ट की ग्लो शाडो अंड आउटलाइन पेड़ता फ्रेंड्स आउटलाइन आ शाडो अन्नी कूडा मन की ब्लेंड अये विधा पिंक कलर पड़ता फ्रेंड्स चूँगी अभी पिंक कलर क्लीक नचिन कलर क्लीको फ्रेंड्स क्लीक स्प्रेड यानी विड़ यानी अभी तग्गो फ्रेंड्स तग्गुना नेक्स्ट मल्ल ब्लेंडिंग ऑप्शन ब्लेंडिंग ऑप्शन ब्लेंडिंग स्क्रीन अने ऑप्शन सेलेक्ट फ्रेंड्स अंटे टेक्स्ट दानिलोकी ब्लेंड अवुतुंदी फ्रेंड्स ओके ना फ्रेंड्स मनं टेक्स्ट एनिमेशन एफेक्ट्स पेट्टुकोवच्चु फ्रेंड्स नेनु ओवरऑल एफेक्ट्स अनेवैते नेनु पेट्टुकुंटुन्नानु मीकु कावाल्सिन एफेक्ट्स मीरु पेट्टुकोंडि फ्रेंड्स अंड नेक्स्ट आ टेक्स्ट नि मीरु लास्ट वरकु अयिते ड्राग चेयालि फ्रेंड्स सो आ टेक्स्ट वीडियो एंडिंग वरकु वस्तुंदि ओके ना फ्रेंड्स फाइनली मन वीडियो अयिते रेडी अयिंदि फ्रेंड्स ओके ना फ्रेंड्स फाइनल गा वीडियो एंडिंग लो एमैना कट चेयाल्सिनी लेदा ट्रिम चेयाल्सिनी उन्नायेमो चूसुकोने ट्रिम चेस्ते मनकी साइज लो बेनिफिट अयिते वस्तुंदि फ्रेंड्स नेनु ट्रिम चेसुकुन्नानु अंड वीडियो अयिते एक्सपोर्ट चेस्तुन्नानु चूडंडि फ्रेंड्स एक्सपोर्ट चेस्ताके चाला रेजल्यूशन्स फ्रेम रेट्स अयिते उन्नायि फ्रेंड्स नेनु वीडियो अयिते एक्सपोर्ट चेसानु चूडंडि फ्रेंड्स एक्सपोर्ट चेशाक अंड मन फाइनल आउट्पुट अयिते नेनु चूपिस्तानु चूडंडि फ्रेंड्स लेट्स गो वाच इट चूसर का फ्रेंड्स वीडियो फाइनल आउटपुट थैंक यू फॉर वाचिंग।